అలాగే ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఆఫ్నర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, అలాగే నర్సింగ్ సంక్షేమ సంఘము, ఇలా నర్సింగ్ అసోసియేషన్స్ అన్నీ కూడా జేఈసీగా ఫామ్ అయ్యి ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. దీనికి కారణం ఏంటంటే ఈరోజు ఒక జీఎన్ఎం కోర్సు అనేది 3.5 సంవత్సరాలు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనింగ్ను పూర్తి చేసుకొని క్లినికల్గా అలాగే థిరికల్గా కూడా 3.5 సంవత్సరాలు కష్టపడి ఎంతో రాత్రి పగలు దాన్ని ట్రైనింగ్ డ్యూటీలు అలాగే మార్నింగ్ క్లాసెస్ని వింటూ మేము ట్రైనింగ్ను పూర్తి చేసి ఈరోజు స్టాఫ్ నర్సుగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేసిస్లో 2011 నుంచి ఇప్పటి వరకు కూడా 2022 వరకు కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నాము. ఈ విధానంలో రిక్రూట్మెంట్ చేయబడినటువంటి కాంట్రాక్ట్ నర్సెస్ అంతా కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్, అలాగే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సిఎఫ్ మెంబర్ శాలరీస్ తీసుకొని క్లియర్ వేకెన్సీ ఎగ్జిటింగ్ వేకెన్సీలో ఉన్న పోస్టులు భర్తీ చేయబడినటువంటి కాంట్రాక్ట్ నర్సెస్గా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులను కొనసాగిస్తున్నాము. మేమందరం కూడా కోవిడ్లో కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి ఈరోజు రోడ్లు పడినటువంటి ఫ్యామిలీలు కూడా ఉన్నాయి. కోవిడ్లో బీపీ కిట్లు వేసుకొని ఆడపిల్లలు 8 గంటలు కూడా వాళ్ళ యొక్క యూరినరీస్ని కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో 8 అవర్స్ వాళ్ళు దిగమింగుకొని బాధను దిగమింగుకొని ఫ్యామిలీస్ని పక్కన పెట్టి చంటి పిల్లలను పక్కన పెట్టి అన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు కోవిడ్లో ఎన్నో సేవలను చేసింది. ఈరోజు ప్రభుత్వం గుర్తించి విద్యార్థి ఉద్దేశంతో అందరూ కూడా కాంట్రాక్ట్ విధానంలో పనిచేయడం జరిగింది. ఈ రోజు కూడా మీ ప్రభుత్వంకి మాకు ఇది కావాలని కూడా ఏ రోజు మీ రోడ్డెక్కి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది లేదు. దయచేసి ప్రభుత్వ ఉన్నతాధికారులు అలాగే విద్యాశాఖ, ప్రభుత్వ ఆరోగ్య వైద్య శాఖ ఉన్నతాధికారులు, డిఎంఎన్హెచ్ఓలు, కలెక్టర్లు, అలాగే ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సార్, అలాగే ప్రతి ఒక్క డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏపీపీ కమిషనర్ సార్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీస్, వైద్య విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ కూడా స్పందించి తక్షణమే ఈ 57 జీవోను వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఆధారాల ప్రకారం కూడా ఎక్కడా కూడా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అలాగే ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ ప్రకారం ఎక్కడ కూడా గైడ్లైన్స్లో ఇంత ఎక్కువ మందిని ఏఎన్ఎంస్ని స్టాఫ్ నర్స్గా ట్రైనింగ్ ఇవ్వమని ఎక్కడ కూడా లేదండి. 60 సీట్లకి 4 ఏఎన్ఎంస్ని, అలాగే 30 సీట్లకి 3 ఏఎన్ఎంస్ని మాత్రమే సర్వీసులో తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. కానీ ఇలా ఒక్కసారి బల్క్లో తీసుకుని వాళ్ళందరినీ కూడా సర్వీసులో స్టాఫ్ నర్సులుగా వాళ్ళని గుర్తింపిస్తే కాంట్రాక్ట్లో పనిచేస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో వచ్చిన ప్రతి ఒక్క స్టాఫ్ నర్సు రోడ్డును పడతారండి. రెండోది అతి ముఖ్యంగా మేము నిర్ణయించుకునేది ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకి దయచేసి వైద్య విద్య అనేది చాలా కీలకమైనది. ఇది ప్రజల యొక్క ప్రాణాలకు సంబంధించింది కాబట్టి దాన్ని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, మెడికల్ కౌన్సిల్ ఎటువంటి ఒక రీసెర్చ్తో ఒక నామ్స్ ప్రకారం ఇన్ని క్లినికల్ అవర్స్, ఇన్ని థీరీ అవర్స్ అనేది కేటాయించడం జరిగింది కాబట్టి దాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసి ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఇలా 2 సంవత్సరాలు ఇచ్చేసి చేయడం వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని మేము ముఖ్యంగా తెలియజేస్తున్నామండి. దయచేసి ప్రజల ప్రాణాలతో చాలా